ఏసయ్య జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో డిసెంబర్ 4 2021 అంటే మరికొన్ని రోజుల్లో సంభవించేటువంటి సూర్యగ్రహణం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో మన దేశంలో కావచ్చు ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, అలాగే వ్యక్తిగత జాతకాల్లో కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా గ్రహాల విషయాలకు వచ్చినప్పటికీ, గ్రహణాల విషయాలకు వచ్చేటప్పటికీ ఈ గ్రహణం యొక్క ఫలితాన్ని స్టడీ చేసినప్పుడు అది వ్యక్తిగత జాతకాల కంటే కూడా ఎక్కువగా ప్రపంచం మీద, ప్రపంచంలోని దేశాల మీద ప్రభావం ఎక్కువగా చూపించేటువంటి ఒక రిజల్ట్స్ని శాసించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు కూడా గ్రహణం యొక్క ఫలితాలు వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడం కంటే కూడా ప్రపంచ దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి లేదా ఒక్కొక్క దేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అనలైజ్ చేయడం అనేది కరెక్ట్. అయితే వ్యక్తిగత జాతకాన్ని కాకుండా ప్రపంచంలోని దేశాల యొక్క హారోస్కోప్స్ని స్టడీ చేయడం అనేది మండేన్ ఆస్ట్రాలజీ అని పిలువబడుతుంది. ఇటువంటి మండేన్ ఆస్ట్రాలజీలో కొన్ని దేశాలు ఒక్కొక్క రాశిని సిగ్నిఫై చేస్తుంటాయి, అంటే ఒక్కొక్క రాశి కొన్ని దేశాలను సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని రిజల్ట్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి దేశానికి కూడా ఒక లగ్నం అనేది ఉంటుంది. ఆ దేశానికి స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో దాని ఆధారంగా లగ్నాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఈ సూర్యగ్రహణం వలన ప్రపంచంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అలాగే వ్యక్తిగత జాతకాల్లో కూడా ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా గ్రహణం వల్ల వచ్చేటువంటి ఈవెన్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా వ్యక్తిగత జాతకాల్లో ఎక్కువ రోజులు ఉండవు, కాబట్టి దాని గురించి పెద్దగా భయపడవలసినటువంటి పని లేదు, దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. అయితే ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారము డిసెంబర్ 4 ఉదయం 10:59 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు సుదీర్ఘకాలం పాటు ఈ సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ గ్రహణం కనపడదు. అయితే ఈ గ్రహణము ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అంటార్కిటికా ఇటువంటి ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో ఎవరూ కూడా గ్రహణానికి సంబంధించినటువంటి నియమాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదు. అంటే పట్టు స్నానము, విడుపు స్నానము ఇలాంటివి కూడా పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణం టైంలో ఏవైతే నియమాన్ని పాటిస్తామో అవి కూడా భారతదేశంలో పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈ గ్రహణం ఏర్పడినప్పుడు లగ్నము మకర లగ్నమై ఉంది. మకర లగ్నంలో గ్రహణం స్టార్ట్ అయ్యి మేష లగ్నంలో గ్రహణం పూర్తవుతుంది. ఇక ఈ గ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటి అని చూసినట్టయితే, ఈ గ్రహణం వృశ్చిక రాశిలో ఏర్పడుతుంది. గ్రహణం ఏర్పడే సమయంలో వృశ్చిక రాశిలో రవిచంద్రులు, బుధుడు, కేతువు ఉన్నారు. అలాగే ధనుసు రాశిలో శుక్రుడు, మకరంలో శని, రెండవ ఇంట గురుడు అంటే కుంభంలో గురువు, వృషభంలో అంటే మకరం నుంచి 5వ ఇంట రాహువు, అలాగే కుజుడు తులారాశిలో ఉన్నాడు మకరం నుంచి 10వ ఇంట్లో. అయితే వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం జరిగేటువంటి సమయంలో రవి జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు, అలాగే చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో. డిగ్రీలు వైజ్ చూస్తే లగ్నం మకర లగ్నము 16:20 ఉండగా లగ్నం ఉండగా స్టార్ట్ అవుతుంది గ్రహణం. రవి 18:06 జ్యేష్ఠ 1వ భావంలో, చంద్రుడు 16:47 జ్యేష్ఠ 1వ భావంలో, బుధుడు 20:54 జ్యేష్ఠ 2వ భావంలో, కేతువు 6:50 వృశ్చిక రాశిలో, అనురాధ 2వ భావంలో. ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం కొన్ని ప్రత్యేకతలు చూసినట్టయితే, వృశ్చిక రాశిలో గ్రహణం ఏర్పడడం అనేది ఒక ప్రత్యేకమైన పరిశీలించినటువంటి ఒక అంశము, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో గ్రహణం ఏర్పడడం.
న్యాచురల్ జుడియో కనుక చూసినట్టయితే, అంటే మేషన్ అనేది న్యాచురల్ జుడియోక్లో ఫస్ట్ హౌసు, ఆ న్యాచురల్ జుడియోక్లో ఎయిత్ హౌసు స్కార్పియో, అంటే వృశ్చికం. వృశ్చికం ఎయిత్ హౌస్ అవడం వల్ల అది సీక్రెసీ, అంటే గుప్తంగా ఉండేటువంటి విషయాలు, మిస్టరీకి సంబంధించినటువంటి విషయాలు, డెత్కి సంబంధించినటువంటి విషయాలు, యాక్సిడెంట్స్, ఇటువంటి వాటిని సూచించేటువంటి హౌసు ఎయిత్ హౌసు. అటువంటి ఎయిత్ హౌస్ అని స్కార్పియోలో ఈ గ్రహం స్టార్ట్ అవుతుంది. స్కార్పియో అంటేనంటే వృశ్చికం అంటేనే మిస్టీరియస్ యాక్టివిటీస్, అంటే తెలియకుండా చాటుగా జరిగేటువంటి విషయాలు, అది ప్రమాదం కావచ్చు, ఒక యుద్ధం కావచ్చు, అటాక్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఫలితాన్ని తెలియజేసేది వృశ్చిక రాశి. అలాగే ఎయిత్ హౌస్ కూడా ఇటువంటి రిజల్ట్స్నే తెలియజేస్తుంది. జోడియాక్లో న్యాచురల్ ఎయిత్ హౌస్ వృశ్చికమైనటువంటి ఆ రాశిలో బుధుడు నక్షత్రంలో గ్రహం ఏర్పడుతుంది. ఇక బుధుడు అదే నక్షత్రంలో ఉన్నాడు, జ్యేష్ఠ నక్షత్రంలో. జ్యేష్ఠ నక్షత్రము అంటే అది జ్యేష్ఠ అంటే పెద్ద, బిగ్ అని. జ్యేష్ఠ నక్షత్రం తెలియజేసేది పవర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల గురించి కావచ్చు, సమాజంలో అధికారంలో ఉన్నటువంటి, హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ప్రభుత్వంలోని పెద్దలు, రాజ్యాధికారం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు లేదా ముఖ్యమంత్రులు కావచ్చు, ఇటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, దాన్ని తెలియజేసేది జ్యేష్ఠ నక్షత్రం. అధికారాన్ని తెలియజేసేది, అలాగే రాజధాని, దాని చుట్టూ ఏమన్నా ఉండేటువంటి సమస్యలు, దాన్ని తెలియజేసేది కూడా జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. అదేవిధంగా బుధుడు సిగ్నిఫై చేసేది క్లైమేట్, వెదర్. వెదర్ని సిగ్నిఫై చేసే ప్లానెట్ బుధుడు మండేన్ ఆస్ట్రాలజీలో. ఇటువంటి వృశ్చికంలో జ్యేష్ఠ నక్షత్రంలో రవి, చంద్ర, బుధం ఉండడము, అక్కడ గ్రహణం ఏర్పడడం అనేది జరుగుతుంది. దీని వలన ప్రపంచంలో పలు దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు జరగడము, యుద్ధ వాతావరణం అనేది నెలకొనడము, ముఖ్యంగా అమెరికా వంటి దేశాలకి యుద్ధ భయం అనేది వెంటాడము, యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి రావడము, అలాగే విష జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెందడము, ఈ మధ్య మళ్ళీ ఒమైక్రాన్ అనేటువంటి ఒక వైరస్ వేరియంట్ను కూడా గుర్తించడం జరిగింది, అది చాలా ప్రమాదకరమైన వేరియస్గా కూడా గుర్తించడం జరిగింది. ఇటువంటి ఒక వైరస్ అటాక్, దానికి క్యూర్ కూడా అంత ఈజీగా దొరకపోవడము, ఆ మిస్టీరియస్ ఇన్ఫెక్షన్స్ అవి అటువంటివి. అలాగే స్కార్పియో అనేది వాటరీ సైన్, అంటే జలతత్వ రాశి కాబట్టి జలాంతర్గాముల మధ్య ఒక యుద్ధం, అంటే ఈసారి ఏదైనా యుద్ధం జరిగినా కానీ దేశాల మధ్య, అమెరికా వంటి దేశాల యుద్ధంలో పాల్గొన్నట్టయితే అది సీ వెపన్స్, అంటే సముద్ర గర్భంలో ఉండి అక్కడి నుంచి దాడి చేయడం, ఇటువంటి కొంత ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత అశాంతిని కలుగజేసేటువంటి, పరిణామాలను ఇచ్చేటువంటి కాంబినేషను ఈ గ్రహం. అయితే స్లోగా ఈ పరిణామాలు అనేవి చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. ఇక భారతదేశం విషయానికి వస్తే, ఢిల్లీ రాజధాని ఢిల్లీ అయితే ఏందో, దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని సూచించేటువంటి రాశి వృశ్చిక రాశి. ఇటువంటి వృశ్చిక రాశిలో గ్రహణం ఏర్పడము, భారతదేశానికి లగ్నము వృషభ లగ్నం, వృషభ లగ్నానికి 7వ ఇంట్లో వృశ్చిక రాశిలో గ్రహణం ఏర్పడుతోంది. అందులో పాల్గొనడం కూడా చతుర్థాధిపతి అయినటువంటి, అంటే వృషభం నుంచి చతుర్థాధిపతి అయినటువంటి రవి అందులో ఇన్వాల్వ్ అవడము, దీనివల్ల కొంత సెంటర్లో గవర్నమెంట్కి, పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత రావడము, ఉద్యమాలు చేయడము, ఇటువంటి వాతావరణాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాజధాని ఢిల్లీలో కొంత అనిశ్చిత వాతావరణము, ఇప్పుడు కూడా ఏవో ఒక ధర్నాలు దీక్షలు జరుగుతూ ఉండి కొంత ప్రభుత్వానికి తలనొప్పిగా మారడము, అలాగే ఈ విష జ్వరాల వల్ల కూడా, ఈ వైరస్ వల్ల కూడా ప్రభుత్వానికి చాలా ఒక ఇబ్బందికరమైన వాతావరణము ఏర్పడము, ఇవన్నీ ఛాలెంజెస్ అనేవి మనం ఒక సెంటర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ గ్రహం యొక్క రిజల్ట్స్ వలన. అదేవిధంగా శని కుజులు ఇద్దరు కూడా పరస్పరం చూసుకుంటున్నారు. శని 10th ఆస్పెక్ట్ కుజుడిని చూడటము, కుజుడు 4th ఆస్పెక్ట్ శని చూడటము. తులలో ఉన్న కుజుడు శని, అలాగే మకరంలో ఉన్న శని కుజుడిని పరస్పరం చూసుకోవడం అనేది కూడా ఈ గ్రహం యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని కొంత ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే శని లగ్నంలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇదివరకు నేను వీడియోలో చెప్పినట్టుగా శని కుజుల కంజంక్షన్
అంటే కలిసి ఉండడం, శనికుజలు మ్యూచువల్ ఆస్పెక్ట్, పరస్పరం చూసుకోవడం అనేది ఎప్పుడు కూడా కొంత విపత్కర పరిస్థితులను కలిగజేస్తుంది. యుద్ధ వాతావరణాన్ని తెలియజేస్తుంది. యాజిటేషన్, ధర్నాలు, దీక్షలు, అలజడి ఇవన్నీ తెలియజేసేటువంటి కాంబినేషన్ మార్స్ శాటన్ కాంబినేషన్. శాటన్ మార్స్ అంటే శని కుజ కాంబినేషన్ లేదా మ్యూచువల్ ఆస్పెక్ట్, పరస్పరం చూసుకోవడం. అదేవిధంగా తొలలో ఉన్నటువంటి కుజుడు కొన్ని రోజుల తర్వాత వృశ్చికంలోకి ప్రవేశించి ఏ డిగ్రీలో అయితే గ్రహణం ఏర్పడిందో, అంటే 18 డిగ్రీలో గ్రహణం ఏర్పడింది కాబట్టి ఆ డిగ్రీని క్రాస్ అయ్యేటప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది నెలకొండము, అనిశ్చితి, దాడులు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు యుద్ధానికి కారకుడైనటువంటి ప్లానెట్ కాబట్టి. ఈ విధంగా కూడా కొంత ఈ గ్రహణం నుంచి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడము, అనిశ్చిత వాతావరణము, జాబ్లో కూడా అనిశ్చితి అనేది ఉండడము, పబ్లిక్ లైఫ్లో ఇటువంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే తుఫాన్లు, భూకంపాలు, సముద్ర గర్భంలో భూకంపం, తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్నటువంటి గ్రహణము ఈ సూర్యగ్రహణం. 4వ తారీఖున వచ్చేటువంటి సూర్యగ్రహణం. అయితే ఎప్పుడు కూడా ఈ స్కార్పియోలో ఏర్పడుతుంది కాబట్టి మన దేశం కావచ్చు, అమెరికా వంటి దేశం కావచ్చు, గుప్త శత్రువులు అంటే హిడెన్ ఎనిమీస్ అంటాం, అంటే వారికి పైకి కనపడరు కానీ సడన్గా అటాక్ చేయడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశ భద్రత రీత్యా కూడా గవర్నమెంట్ ఎక్కువగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సంఘటన జరిగిన తర్వాత అలర్ట్ అయ్యి మళ్ళీ సెక్యూరిటీ మెషర్స్ని ఎక్కువ తీసుకోవడం, ఇటువంటి సంఘటనలు చూసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక గురుకుజులు నక్షత్ర పరివర్తన చెందారు ఈ గ్రహణం సమయంలో. అంటే గురువు కుజుడు నక్షత్రమైనటువంటి, కుజుడు నక్షత్రం అంటే ధనిష్టలో, కుజుడు గురువు నక్షత్రం అంటే విశాఖలో ఉండడం వల్ల నక్షత్ర పరివర్తన జరిగింది కాబట్టి కొంత దేశంలోనే ఆర్థిక పరిస్థితులు కాస్త అతలాపుతలం అవడము, అనిశ్చితి అనేది ఏర్పడము, మత పెద్దలు కొంత స్కాండల్స్లో ఎదుర్కోవడము, ఇటువంటి పరిణామాలను కూడా ఊహించవచ్చు. ఇక లగ్నం ఏ రాశిలో అయితే ఏర్పడుతుందో దానికి అధిపతైనటువంటి కుజుడు ఆ రాశి నుంచి 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా కొంత అనిశ్చిత వాతావరణానికి దోహదం చేసేటువంటి ఒక ప్లేస్మెంట్, కుజుడు యొక్క ప్లేస్మెంట్. ఇవన్నీ కూడా గ్రహణం తాలూకు ఎటువంటి విపత్కర పరిస్థితులు మనం ఊహించవచ్చు అనేది సూచిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరుగుతుందో దానికి తగినటువంటి మెషర్స్ తీసుకుని ఇంకా బెటర్ సమాజంలోకి అడుగులు వేసే దిశగా ఈ గ్రహణం అనేది కొంతవరకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఈ స్కార్పియో అనేది మిస్టీరియస్ సైను, 8th హౌస్ అనేది మిస్టీరియస్ సైను, అలాగే కేతు కూడా మిస్టీరియస్ ప్లానెట్. కాబట్టి ఊహించిన పరిణామాలు, సడన్ అటాక్స్, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరగడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి టైంగా చూడాల్సి ఉంటుంది. కొన్ని ఒక సంవత్సరం రోజులోపల, ఒక సంవత్సరం లోపల ఇటువంటి కొంత పరిణామాలు, ముఖ్యంగా నెక్స్ట్ ఏప్రిల్ వరకు కూడా పరిస్థితులు కాస్త టఫ్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్లో కూడా మళ్ళీ ఒక సూర్యగ్రహణం వస్తుంది. అప్పుడు దీని తాలూకు అన్ని రిజల్ట్స్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇక భారతదేశానికి వచ్చినట్టయితే వృషభ లగ్నము 7వ ఇంట్లో ఎప్పుడైతే గ్రహణం ఉందో యుద్ధ వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 7th హౌస్ అనేది హౌస్ ఆఫ్ వార్, అంటే యుద్ధానికి సంబంధించిన స్థానం, ముఖ్యంగా మండే ఆస్ట్రాలజీలో. అలాగే అమెరికా వంటి దేశాలకు కూడా అమెరికా యొక్క లగ్నం సింహ లగ్నము, దానికి 4th హౌస్లో గ్రహణం ఏర్పడడం వల్ల పబ్లిక్లో అండ్రెస్ట్ ఉండడము, జాబ్ లాసెస్, కాస్త అనిశ్చితి, ఇన్సెక్యూరిటీ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అమెరికన్ లైఫ్లో కూడా. ఇది మండే ఆస్ట్రాలజీ ప్రకారం ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి రిజల్ట్స్ తాలూకు కొంత డిస్కషన్. అయితే వ్యక్తిగతంగా ప్రతి రాశి వారికి ఏ విధంగా రిజల్ట్స్ ఉంటాయని క్లుప్తంగా కనుక చూసినట్టయితే మేషరాశి వారికి 8th హౌస్లో అనేది ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి ఈ మేషరాశి జాతకులు ధనం విషయంలో కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు కొంత ఆచి తూసి అడిగేయడం అనేది చాలా మంచి సలహా. దూకుడుతత్వం ప్రదర్శించకుండా డబ్బు విషయంలో కాస్త నియంత్రణ పాటించి, అలాగే కుటుంబ కలహాల విషయంలో కూడా కొంత సంయమనం పాటించడం అనేది చాలా చెప్పుకోదగినటువంటి సలహా.
ఇక వృషభ లగ్నం వారికి 7వ ఇంట ఈ గ్రహం ఏర్పడుతుంది. కాబట్టి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి, సెకండ్ లార్డ్ అయిన బుధుడు గ్రహణంలో ఉన్నారు. కాబట్టి వారు కూడా వీలైనంత వరకు జాబ్లో కాస్త సిన్సియర్గా పనిచేస్తూ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ వెళ్తూ ఉండడం వల్ల జాబు బిజినెస్ అనేది సేఫ్గా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సోలార్ ఎక్లిప్స్ యొక్క రిజల్ట్స్ వలన కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఇక మిథున లగ్నం, మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే 6th హౌస్లో వారికి గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి జాబ్లో మంచి ఎంకరేజింగ్ ఎన్వైర్మెంట్, చాలా ఉత్సాహకరమైన ప్రోత్సాహకరమైన పరిణామాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు, అలాగే బిజినెస్ చేసేవారు కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది వారి యొక్క బిజినెస్. ఇక కర్కాటక రాశి వారి కనుక చూసినట్టయితే లగ్నాధిపతి, ద్వితీయాధిపతి అయిన తృతీయాధిపతి, ఈ ముగ్గురు అంటే లగ్నాధిపతి అయిన చంద్రుడు, ద్వితీయాధిపతి అయిన రవి, తృతీయ వేదాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో గ్రహణంలో ఉన్నారు. కాబట్టి వారు ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కావచ్చు, ఇవన్నీ కొంతకాలంతో వాయిదా వేయడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ధనం విషయంలో ఖర్చు పెట్టకుండా వీలైనంత వరకు సేవింగ్స్ అనేది మెయింటైన్ చేయడం, కనీసం ఒక 6 నెలల పాటు అనేది వారికి సహకరించేటువంటి అంశము. ఇక సింహ రాశి యొక్క ఫలితాన్ని కనుక చూసినట్టయితే లగ్నాధిపతి అయిన రవి, వ్యయాధిపతి అయిన చంద్రుడు, ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో గ్రహణంలో ఉన్నారు. కాబట్టి వీరికి ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్, ప్రాపర్టీ పర్చేస్ విషయంలో కాస్త నిదానించి కొన్నా లాగి తర్వాత డిసిషన్ తీసుకోవడం అనేది మేలు చేసేటువంటి అంశంగా వాళ్ళు భావించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయడం అనేది చాలా చెప్పదగిన సూచన. సంయమనాన్ని పాటించాల్సినటువంటి సందర్భము ఈ సింహరాశి వారికి. ఇక కన్యారాశి విషయానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి అయిన బుధుడు, వ్యయాధిపతి అయిన రవి, లాభాధిపతి అయిన చంద్రుడు 3వ ఇంట గ్రహణంలో ఉన్నారు. కాబట్టి వీరికి అన్ని రకాలుగా జాబ్ పరంగా, బిజినెస్ పరంగా చాలా ప్రోత్సాహకరమైనటువంటి, ఉత్సాహకరమైనటువంటి పరిస్థితులను మీరు అందుకుంటారు. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దాన్ని ఈ గ్రహణం తర్వాత స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది వాళ్ళకి ప్రాఫిట్స్ని ఇచ్చేటువంటి పరిణామాల్ని కలిగజేస్తుంది. ఇక తులారాశి వెళ్ళి విషయానికి వచ్చినట్టయితే 12th లాడైనటువంటి బుధుడు, 11th లాడైన రవి, 10th లాడైన చంద్రుడు 2nd హౌస్లో గ్రహణంలో ఉన్నారు. కాబట్టి వీరు జాబ్ విషయంలో, ఫైనాన్సెస్ విషయంలో జాగ్రత్తలు పాటించడము అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా చెప్పదగినటువంటి సూచన ఆరోగ్య జాగ్రత్తను పాటించడము. ఇక వృశ్చిక రాశి విషయానికి వచ్చినట్టయితే వారి యొక్క జన్మరాశిలోనే ఈ లగ్నం ఏర్పడుతుంది. కాబట్టి మెంటల్ వరీస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకోకపోవడము, ఆర్థిక విషయాల్లో, కుటుంబ సభ్యుల యొక్క విషయాల్లో, జాబ్ లేదా బిజినెస్ విషయాల్లో కాస్త సమయం పాటిస్తూ ముందుకెళ్ళమనేది చెప్పదగిన సూచన. వీరికి అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోకుండా ఉండడానికి. ఇక ధనస్సు విషయానికి వచ్చినట్టయితే వీరికి అష్టమాధిపతి అయిన చంద్రుడు, భాగ్యాధిపతి అయిన రవి, అలాగే రాజ్యాధిపతి అయిన బుధుడు 1000లో గ్రహణంలో ఉన్నారు. కాబట్టి వీరు అన్ని విషయాల్లోనూ జాబ్, ఫైనాన్స్, కెరియర్, ఫ్యామిలీ వీటిలో చాలా జాగ్రత్తలు పాటించడం, హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. మానసికమైనటువంటి కొంత అశాంతి ఉన్నా కానీ యోగా, మెడిటేషన్, దైవ సందర్శనము వీటి ద్వారా మానసిక ప్రశాంతతను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది వీరికి చాలా మేలు చేసేటువంటి అంశము. ఇక మకర రాశి విషయానికి వచ్చినట్టయితే వారికి 8th లాడైనటువంటి బుధుడు రవి, 8th లాడైనటువంటి రవి, 7th లాడైన చంద్రుడు, 9th లాడైన బుధుడు వీరు 11th హౌస్లో గ్రహణంలో ఉన్నారు. ఇది వీరికి వృత్తి వ్యాపారాల్లో విజయాలని అందించేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఈ గ్రహణం వల్ల వీరికి వృత్తిరీత్యా, ఆర్థిక పరిస్థితులు రీత్యా అన్నీ కూడా చాలా ఆశాజనకంగా, ఎంకరేజింగ్గా ఉంటాయి. కాబట్టి అటువంటి దిశగా వారు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్ళడం అనేది వారికి మేలు చేసేటువంటి అంశం. ఇక కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే 10th హౌస్లో వారికి గ్రహణం ఏర్పడుతుంది. 6th లార్డైన చంద్రుడు, 7th లార్డైన రవి, 8th లార్డైన బుధుడు 10th హౌస్లో ఉన్నారు. కాబట్టి ఈ గ్రహణం 10th హౌస్లో ఏర్పడుతుంది. కాబట్టి వారికి ప్రొఫెషనల్గా చాలా ఎంకరేజింగ్ ఎన్వైర్మెంటు, అవార్డ్స్, రివార్డ్స్ రావడం ఎంప్లాయీస్కి, అలాగే బిజినెస్ కూడా మంచి గ్రోత్ అందుకోవడము, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాంట్లో సక్సెస్ సాధించడం, ఈ విధంగా కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ గ్రహణం వల్ల. ఇక మీనరాశి విషయానికి వచ్చినట్టయితే 5th లాడైన చంద్రుడు, 6th లాడైన రవి, 7th లాడైన బుధుడు, 4th అండ్ 7th లాడైన బుధుడు వీరు 9th హౌస్లో గ్రహణంలో ఉన్నారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా దూకుడు తత్వాన్ని ప్రదర్శించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఎందుకంటే 9th హౌస్లో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడిందో కాస్త
మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడము, ఫేవరబుల్గా ఉండకపోవడం అనేది ఆ జాతకుడు అనుభవిస్తూ ఉంటాడు కొన్ని నెలల పాటు. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కావచ్చు, జాబ్ మారడం విషయాల్లో కావచ్చు, వీటిలో కొంత వేచి చూసే దాడు అవలంబించి తర్వాత దాని గురించిన ఆలోచనలు చేసి ముందుకెళ్ళడం అనేది వీరికి మేలును కలిగించేటువంటి అంశం. ఈ విధంగా రాబోయేటువంటి సూర్యగ్రహణం వలన ప్రతి రాశి వారు కూడా కొంత జాగ్రత్తను పాటించడము, దైవధ్యానాన్ని ఎక్కువ చేసుకోవడము అనేది వీరికి అన్ని రకాలుగా కూడా సేఫ్గా ఉంటుంది. ఇక ఇందాక డిస్కస్ చేసినట్టుగా కూడా ప్రపంచంలో కూడా ఇటువంటి కొంత పరిణామాలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.